శోభనా కంపు మునిగి శోభనా కంపు మునిగింది ఏమైందండి ఆ డ్రైవర్ వెతకు మీ నాన్న కాదని విషయం మా నాన్నకు తెలిసిపోయింది అవును వాడు రాత్రి పీకల దాకా తాగేసి వచ్చి వంట మనిషి ముందు తనకు పెళ్లే కాలేదని తను బ్రహ్మచారినని నువ్వు వాడి కూతురు కాదని నిజాన్ని చెప్పేశాట అది మా నాన్న వినేశాడు యథారాజా తథా ప్రజ అంటే యజమాని ఎలా ఉంటాడో అలాగే నౌకరు కూడా అసలు ఆడపిల్లను చూడగానే మీ నాన్న అబద్ధం చెప్తారు అలాగే ఆడపిల్లను చూడగానే మా నాన్న కూడా అబద్ధం చెప్తారు అది వాళ్ళిద్దరుకున్న వీక్నెస్ మా నిద్దరిని ఇంటికి పంపే ముందు మా నాన్న ఏం చెప్పాడు తాళి కట్టగానే తాగుడు మానేస్తానన్నాడు పెళ్ళవగానే మానేస్తాడు ఎవరేమన్నా మీరు నాకు నచ్చారు నేను మీకు నచ్చాను మనిద్దరం మా నాన్నకు నచ్చాం నచ్చిన వాళ్ళు ఎలా చేస్తే మనకేమిటండి మీ నాన్న అవునన్నా కాదన్నా మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారుగా వెళ్ళండి వెళ్ళి తాడో పేడో తెలుసుకురండి ఆయన కాదంటే కాదంటే రేపు మనం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందాం వెళ్ళండి ఓ ఏమిటి మడ్డి మొహం వేసుకుని నించుంటారు వెళ్ళండి ఏమండి అలాగే రేపు తిరుపతి ఫ్లైట్ ఎన్ని గంటలకో తెలుసుకురండి మావయ్య మావయ్య గారు ఈ వేషం చాలా బాగుంది మీసం బాగుంది జుట్టు బాగుంది అన్ని బానే ఉన్నాయి కానీ ఒక చిన్న పొరపాటు చేశారు మీ అబ్బాయి కంపు పనులు చేయరు కాబట్టి ఆయన సెంట్ రాసుకోరు అది మీరు చేశారు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఈ వేషం వేయాల్సి వస్తే సెంట్ కొట్టుకోకండి మళ్ళీ బయటపడతారు తర్వాత ఇక్కడ కూడా యూ డర్టీ వుమన్ నేను చేస్తాను చూడు మీరేమి చేయలేరు నేనే చేస్తాను అత్తయ్యా ఏం చేశాడు ఎరా ఏం చేశావురా ఆయన ఎరా అనకండి పాపం చుట్టుకుంటుంది అదేంటమ్మా కన్న కొడుకుని ఎరా అనకపోతే ఏమండి అనాలా అయ్యో రామో ఈయన మీ కన్న కొడుకు కాదంటే అత్తయ్య గారు ఏమిటి శోభన వాడు నా కొడుకు నీ కాబోయే మొగుడు అయ్యో భగవంతుడా ఈ మొగుడైతే నా కళ్ళు పోతాయి అత్తయ్య గారు నేను కప్పుకునే పోతానే నీ మాటలు నాకే అర్థం కావటం లేదు నేనేనమ్మా మరి అక్కడున్నది అది నేను చెప్తానమ్మా ఈయన మీ నాన్నగారు ఇంత వయసు వచ్చాక ఇవేం సరదాలు నాన్న నా వేషం నువ్వేసుకున్నావేంటి ఆ మాట ఆయన్ని అడిగితే ఆయన ఏ మొహం పెట్టుకుని చెప్తారండి అసలే మారు వేషంలో మొహం మాడిపోయి ఉన్నారు మొన్న రాత్రి ఆయన నా గదులకు వచ్చి పట్టుపడ్డారని ఇవాళ మీలాగా వేషం వేసుకుని నా గదులకు దూరారు దూరి ఉన్న మాట నన్ను ఉలిక పడకండి మావయ్య గారు ఎప్పుడూ చిన్న వయసులో నేను పురాణాల్లో చదివాను ఇంద్రుడు తన కోరికలు తీర్చుకోవడం కోసం కుక్క వేషం కోడి వేషం వేశాడని ఇప్పుడు మీరు కొడుకు వేషం వేశారు ఇదిగోండి మీ నాన్నగారు రోజుకో వేషం వేసి నా చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను పదండి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం నువ్వు నేను వెళ్ళి తెలుసుకొస్తాను నాన్న నిజం చెప్పు ఎందుకు నాలా వేషం మార్చుకున్నావు ఎందుకు నా కాబోయే భార్య స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఆమె నీకు భార్య కాకూడదు కావడానికి వీల్లేదు ఏ ఎందుకు కాకూడదు కాకూడదు అంతే నీ శోభనే పెళ్లి చేసుకుంటాను నో ఈ పెళ్లికి ఒప్పుకో కారణం ఒప్పుకోనంతే చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను ఆ అమ్మాయి ఒప్పుకుంది మీరు ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్పి నన్ను ఒప్పించండి లేకపోతే మిమ్మల్ని నొప్పించైనా శోభన్నే పెళ్లి చేసుకుంటాను రాజా నాన్న మీరు చేయాల్సింది అరవడం కాదు మీ అయిష్టానికి కారణం ఏమిటో చెప్పడానికి ప్రయత్నించండి అందుకు 24 గంటలు టైం ఇస్తున్నాను ఈలోగా చెప్పకపోతే మీ చేతిలో అక్షింతలుంటాయి మీరు కళ్యాణ మండపంలో ఉంటారు వస్తాను హలో జాకీ స్పీకింగ్ జాకీ నీతో ఒక అవసరం వచ్చింది సరిగ్గా 3 గంటలకి APK 5005 అంబాసిడర్ కార్లో ఒక అమ్మాయి యాదగిరి గుట్టువైపు వెళ్తుంటుంది 4 గంటలకి కారు మాత్రమే తిరిగి ఇంటికి రావాలి అందులో అమ్మాయి ఉండకూడదు హలో సూర్య స్పీకింగ్ ఏమిటి రాజేష్ గారు ఫ్యాక్టరీ సెట్ దగ్గర ఉన్నారా అయితే నన్నేం చేయమంటారు నాన్ సెన్స్ ఏమిటి నేను శోభనని కార్లో ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాలా నేనేమన్నా వాడు నౌకర్ అనుకుంటున్నాడా షాడ్ అప్ నేను అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కానీ ఆ అమ్మాయిని ఫ్యాక్టరీ సెట్ దగ్గర పంపించాల్సిన అవసరం కానీ నాకు లేదు
వెళ్ళి చెప్పు, పోతే పోతుంది లేకపోతే లేదు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వదిన ఒంటరికి వెళ్తుంటే తోడు వెళ్తున్నాను. వెళ్తే వెళ్ళలేవు, పెళ్లి కావాల్సిన పిల్లవి అడవి వాళ్ళతో వెళ్ళడమేనా? బెండు 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 తీసేస్తా, లోపలికి వెళ్ళు. ఏమిటండి? ఏముంది, అయ్యగారు ఫ్యాక్టరీ సైట్ దగ్గర ఉన్నారట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేయించారు. ఆవిడ గారు బయలుదేరుతుంటే ఈవిడ గారు తయ్యి అంటూ తోడు వెళ్తోంది. వెళ్ళనివ్వండి పాపం. ఏమిటో తెలియకుండా మాట్లాడతావు? నా కూతురు బలాదురుగా తినడానికి నేను ఒప్పుకోను. లోపలికి వెళ్ళు. నాన్నగారు వద్దంటున్నారుగా, లోపలికి వెళ్ళు. నేను వెళ్ళొస్తానండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దాన్నే వెళ్ళనివ్వరు, నన్ను వెళ్ళనివ్వరు. ఒంటరిగా ఎలా వెళుతుందండి? ఆవిడేమైనా తక్కువది అనుకున్నావా? దేశముదురు ఒంటరిగా హాంగ్ ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, డ్రైవర్ కూడా లేడు. మీరెవరు నాతో రానక్కర్లేదు, నేనే కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వెళ్తాను, వస్తాను. జయంతి, ఆవిడ గారిని మన కూరగాయల కారులో వెళ్ళమను. 5005. నేను మిమ్మల్ని రమ్మని ఫోన్ చేయలేదు, ఏదో ఫోన్ వస్తే మీరు వెళ్ళారని కళ్యాణ్ చెప్పింది. ఇది నాన్నగారి ప్లాన్ అయి ఉంటుంది. సారీ శోభన గారు, మా వల్ల మీ ప్రాణాల మీదకి వచ్చింది. ఈ ద్రాష్టుడు ఇంకో అమ్మాయితో వెళ్తున్నాడేంటి? ఈ విషయం నీళ్ళతో చెప్పాలి. చెప్పాలి, ఎలా చెప్పాలి? వద్దా చెప్పాలా? వద్దా చెప్పాలా? చెప్పలేవు. మన్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, అయ్యయ్యో దాంబా కూర్చో. మళ్ళీ ఏంటి అంకుల్ హడావిడి? ఏంటా, ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ మీరు ఇతరులుగా నేను భావించడం లేదు కనుక ఈ విషయం చెప్తున్నా. ఆ రాజాగాడు అమ్మాయి వినమమ్మా, ఆ రాజాగాడు ఇంకో అమ్మాయిని ఎక్కించుకుని అంబాసిడర్ లో సయ్యమని వెళ్తున్నాడు. నా కళతో నేను చూశాను, అదేదో వీడికి సొంతమైనట్టు గట్టిగా హత్తుకుని మరీ పెడుతోంది. అయ్యయ్యో, నేను చెప్పిన విషయాలు మీరు వినాలమ్మా. పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు చిన్నపిల్లలు వినాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కనుక నేను పెద్దవాడిని కనుక మీరు చిన్నపిల్లలు కనుక నేను చెప్పిన విషయాలు మీరు వినాలి. తక్షణం వాడిని మర్చిపో, తక్షణం వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి, ఏమిటమ్మా అలా చూస్తావు? నేను ఏమైనా పిచ్చివాడా చెప్తున్నప్పటికీ? పవిత్రమైనటువంటి విషయాన్ని పవిత్రంగా నొక్కి ఒక ఆయన చెప్తున్నాను, వాడిని మర్చిపోమ్మా. నువ్వు బాగుపడతావు అని నేను చెప్తున్నాను, నువ్వు బాగుపడితే నేను బాగుపడతాను, మా ఫ్రెండ్ బాగుపడతాడు, మనందరం బాగుపడతాం, అందుకని చెప్తున్నాను వాడిని మర్చిపోమ్మా. మర్చిపో తల్లి, మర్చిపోమ్మా, మర్చిపో. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరండి? నేను నీలుని. మీరెవరు? నేను శోభనని. అంటే రాజేష్కి ఏమవుతారు? తాళి కట్టిన తర్వాత నేను రాజేష్కి భార్యనవుతాను, ఆ తర్వాత సూర్యాది గ్రేట్ గారికి కోడలనవుతాను.